ఏ సంపద విడిచిపెట్టారు యుద్ధము రక్తము కన్నీరు తప్ప గాయాలు బాధలు వేదనలు తప్ప కళ్ళను 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 పిరికితన మోసం తప్ప ఇంకేం మిగిల్చారు అలాంటి రాజకీయ నాయకులు రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి కళ్యాణ్ గారు వచ్చారు ఆయన గెలుపిస్తామని ఆయన సీఎం కుర్చీలో కూర్చోబెడతామని తెలియజేసుకుంటూ ఇంకా ఇంకో మాట చెప్పాలి చాలా మంది మన జనసైనికులు గాని మన ప్రజలు గాని మన అధికార పార్టీని భయపడుతూ ఉంటారు ఈ ఎదిరించే వాళ్ళందరికీ ధైర్యం ఎక్కువని కాదండి ఒక విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు భయం ఉన్న ముందడిగేయడమే ధైర్యం అంటే ఇది ప్రతి ప్రజలను నిర్ణయించుకొని పవన్ కళ్యాణ్ గారు సీఎం చేస్తారని తెలియజేసుకుంటూ జై జనసేన జై హింద్ తరాలకు ఏ సంపద విడిచిపెట్టారు యుద్ధము రక్తము కన్నీరు తప్ప గాయాలు బాధలు వేదనలు తప్ప కళ్ళను 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 పిరికితన మోసం తప్ప ఇంకేం మిగిల్చారు అలాంటి రాజకీయ నాయకులు రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి కళ్యాణ్ గారు వచ్చారు ఆయన గెలిపిస్తామని ఆయన సీఎం కుర్చీలో కూర్చోబెడతామని తెలియజేసుకుంటూ ఇంకా ఇంకో మాట చెప్పాలి చాలా మంది మన జనసైనికులు కానీ మన ప్రజలు కానీ మన అధికార పార్టీని భయపడుతూ ఉంటారు ఈ ఎదిరించే వాళ్ళందరికీ ధైర్యం ఎక్కువని కాదండి ఒక విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు భయం ఉన్న ముందడిగేయడమే ధైర్యం అంటే ఇది ప్రతి ప్రజలను నిర్ణయించుకొని పవన్ కళ్యాణ్ గారు సీఎం చేస్తారని తెలియజేసుకుంటూ జై జనసేన జై హింద్.